చెరువులపై దాడులు, చెరువులపై దాడులు. ఒక్కలేని వాడికి దవ్వి అట్టా పోసి చదువుని చేస్తున్నారు. రేచిపల్లి గ్రామం సారంగపూర్ మండలంలో 100 నెంబర్కి 2 సార్లు ఫోన్ చేశాం, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని చెప్పి. ఒక్క కానిస్టేబుల్ కూడా కొట్టుకునే పరిస్థితి ఉందని చెప్పి బందరు 2 సార్లు ఫోన్ చేస్తారు. చెరువు దగ్గర ఊర చెరువు వేసుకొని అక్కడ ఎంక్లోజ్ చేస్తున్నట అనే పట్టాలైనా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు అక్కడ ఎంక్లోజ్ చేయలేదా, అక్కడ స్థలంలో ఎంక్లోజ్ చేసి జేసీబీ పెట్టి మొత్తం తవ్వేస్తున్నారట. అదంతా రిసోర్సెస్ అన్ని పాడు చేస్తున్నారు. ఊరికి ఎఫెక్ట్ పడుతుంది, ఇట్లా దూరం స్టార్ట్ చేస్తుంది చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు, బీఆర్ఓ వినిపించుకోవట్లేదు, పోలీస్ వాళ్ళకి అయితే పట్టించుకోవట్లేదు చెప్తున్నారు. అక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, ఒకరు ఎసెట్ మాట్లాడి అక్కడ ఏముంది ఇష్యూ అది వేస్తారు. ప్రొసెస్ ప్రకారం రిపోర్ట్ కన్ఫర్మ్ చేయాలి, ప్లస్ వాళ్ళని సాల్వ్ చేయాలి. నేను ఈ అడ్రస్ చేశాను ఈ సెక్షన్కి, ఒకసారి మాట్లాడి బిఫోర్ వాళ్ళందరికీ పూర్ మండల్ రేష్పల్లి గ్రామంలోని ఊర చెరువులో అక్కడున్న కొంతమంది రియల్ ఎస్టేట్ దారులే కానీ, అక్కడున్న కొంతమంది ప్రజలే కానీ మూకుమ్మడిగా ఉమ్మి చెరువుని అక్రమంగా తవ్వకాలు స్టార్ట్ చేసినారు. ఊర చెరువులో వాళ్ళకు పట్టా ల్యాండ్స్ ఉన్నప్పటికీ, పట్టా ల్యాండ్స్ ఉన్నాయి మాకే హక్కు ఉంటుందని చట్టాలపైన అవగాహన లేకుండా చెరువుని కబ్జా చేసే ప్రయత్నం చేసినారు. శనివారం రోజు విఆర్ఓ గారికి, మేడం గారికి, అలాగే 100 నెంబర్కి డైల్ చేసి కూడా జరుగుతున్న అక్రమాల గురించి మేము తెలియజేయడం జరిగింది. అక్కడున్న గ్రామస్తులే కానీ గంగపుత్రులే కానీ తెలియజేయడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా విఆర్ఓ గారు, మేడమే కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకోసమనే చెరువు కబ్జాదారులపై కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మేము స్పెషల్గా రిక్వెస్ట్ కోరేది ఏంటంటే, అక్కడున్న రేచిపల్లి గ్రామంలో అందరికీ చెరువులపైన అవగాహన కల్పించాలని చెప్పి అధికారులకు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరం కలిసి ఉండేది మధ్యలో కొంతమంది ఎవరో తప్పుదోవ పట్టించడానికి ఒక ఇద్దరు ముగ్గురు చేసే ప్రయత్నం, వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం, వాళ్ళ
చెరువులో ఉన్న జాగా కోసం, సోలాభాల కోసం వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించే రీతిలో చేస్తున్నారు. వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా గంగపుత్రులే కానీ మత్స్య పరిశ్రమ సహకార సంఘ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్క చెరువులో పట్టా ల్యాండ్లు ఉన్నటువంటి ల్యాండ్లని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళ కింద కంపర్సేషన్ ఇచ్చి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. చెరువులని కాపాడాలి.